ఇక్కడ అప్పుడు హాస్పిటల్ లో వచ్చారు సార్ కిషోర్ అని ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ అవును ఈ కాళ్ళు కీలు ఇవన్నీ జాయిన్ ఓహో రంగరావు గారు రంగరావు గారు మా నాన్న అనాథని దొరబాబుని చూస్తుంటే మా అన్నయ్యలాగా మిమ్మల్ని చూస్తుంటే మా డాడీలాగా దానికి కోడి కంపలోసి ఇక్కడిందండి తోలుడితే పసుపు రత్నానండి ఓసేహ మధ్యన మందులే చేద్దాం అరే 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 కోసేడు ఉంది డాడీ రెస్ట్ ఇస్తే నమే అయిపోద్ది కదా రెస్ట్ పడుకోబెట్టేద్దాం ఫోన్ పడుకోబెట్టేది అయ్యో అరే ఇస్మాయిల్ సో ఇటు ఇటు ఇవ్వ ఎక్కడికి కోడి కోడి లేదు గిలే లోపల పద ఆ పద పదమా మెల్లగా దువ్వేసి మన ముసల్దాన్ని కూడా అప్పుడప్పుడు ఇలా పొడుకోబెట్టేసావనుకో ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా ఏం కావాలి డబ్బు కావాలి ఎందుకు మందుకు మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా ఎందుకు ఇచ్చినా మందుకే వాడతా వెరీ గుడ్ మందు సామ్రాట్ మందు రత్న డబ్బులు ఇస్తావు అనుకుంటే బాటలే ఇచ్చావే ఒక్క నిమిషం ఏంటి ఇది దేంతో తయారు చేస్తారో నీకు తెలుసా నీకు తెలుసా నాకు తెలుసు తొందరగా చెప్పు ద్రాక్ష పళ్ళు నారింజ పళ్ళు యాపిల్ పళ్ళు తొక్కలు తోలు ముక్కలు ఇవన్నీ కలిపి మురగ పెట్టి కుళ్ళ పెట్టి కుండలో పెట్టి భూమిలో పెడతారు పెట్టి పెట్టగానే ఈగలు దోమలు పేడ పురుగులు చెద పురుగులు అన్ని పురుగులు దాంట్లో దూకి కాలకృత్యాలు తీర్చుకుని కరెక్ట్ స్నానాలు చేసి సంసారాలు చేసి పిల్లలు పెట్టి చచ్చిపోయి కుళ్ళిపోతాయి అప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా బాటిల్లో పెట్టి అమ్ముతారు డబ్బులకి ఆ పళ్ళన్నీ కుళ్ళకు ముందు తాగితే జ్యూసు మంచి ఆరోగ్యం కుళ్ళిన తర్వాత తాగితే నీ బాడీ కుళ్ళిపోద్ది ఇప్పుడు తాగు ఎంతకాలం తాగుతున్నది నేను ఇటువంటి కుళ్ళా ఇంకా నా జీవితంలో తాగను ప్రామిస్ మీరు చాలా మంచి సెక్యూరిటీ గార్డ్ అని మన కాలనీ వాళ్ళు అందరూ చెప్తారు మీరే కనుక సరిగ్గా ఉంటే ఈరోజు మన కాలనీ కుర్రోళ్ళు దొంగలుగా మారేవరా ఒక్కసారి ఆలోచించండి రమేష్ గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా అరే ఎత్తుకునుడేందన్న రాత్రంతా కుళ్ళ పొడిచిన అచ్చా వాన్ని ఎగ్జాక్ట్ బయట ఎన్ని గంటలకు ఇడిచినావు చెప్పు ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన పక్కానా పక్కానా అవరా సీను బడే షార్ట్ కట్ లకు కాలి లోపటేసిండని చెప్పి నువ్వు వాడైతే నీ పొంగి వజాయించినని చెప్తున్నా మనిషినని చెప్పు చేస్తే అసలు ఉంటాడా నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు ఏమో రాబాయ్ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మ కూడా తెలుస్తలే వస్తా నడుగురు బై వస్తా సీనా వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే అరే నేను చెప్తా ఈనానా మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటుందానా వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా ట్విన్స్ అంటే కౌల పిల్లలానా గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు గా కుషీల మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా సమాజ ఎందుకు
గా కొట్టుకొచ్చిన వాళ్ళలో ఒకడేమో మన పొట్టి నరసి గారి ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? చెప్పనా? జర్రగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడు అనుకుని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి ఈసారి చెప్తా. సరిగ్గా పోయిన టైంకి వచ్చాడు ఎవడో. మన శరత్ చూడడానికి పెళ్లికూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం చూడాలి. మీ నా కోసం వచ్చేస్తారన్నమాట. అక్కడ కుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుకుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేస్తారంటున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేస్తారు. మీరా? ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబు. అవురా. ఏం లే శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరించినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను శరత్. శరత్ ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరచాను, ఇక్కడ పేర్లతోటి పరచాను. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణ వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన శరత్ నానా మాటలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబులని సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా, పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత్? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినా? నేనైతే ఫేస్లతోటి దమ్ము దమ్ అయినా. అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషివే మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు? అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు, కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు కూడా జల్లీలో ఉన్నాడు రా. సిరి, ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేయరి. పెండ్లయ్య దగ్గర పడదు సరే. ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నిన్ను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చేవేరా? బాబు పొజిషన్ చేంజ్ చేయండి. గోపాలరావు కాకకి సంజాంజి పంపించేసిన మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం, వస్తా బామ్మగారు. మంచిది బాబు. నీ బామ్మది ఏంట్రా, నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా, కన్ఫ్యూజన్ లో పోతాను. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవి వర్మ? నీ బామ్మర్ది? ఆడేవాడు. నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరత్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదే ఒక బొట్టు సీన్ గాడు, అనపడు గాడు, చాలు సోబీస్ గాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు, హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ హోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలగాడు. అబ్బాబాబా గలీ సలగాడు. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గారి గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తాం. Rubber, 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 r
అలాగా ఒక కాకి
దానికి రెండు రెక్కలు ఉండును, నాలుగు కాళ్ళు ఉండును, గాలిలో ఎగురును, కాకి పాలు ఇచ్చును, కాకి పాలు కాపి తాగవచ్చును. అస్సలు బావలేదు, ఆపండి. సరేగాని అలా వదిలేసి మన కాక్క చెప్పుకుందాం పద. అయ్ బాబా, మీ కాక్క కదా, నా ఫ్యామిలీ నెలకొచ్చి కాక్క చెప్పాలంటావా? ఇలా లాభలేదు, నా తగ్గ చూపిస్తా. అదే అలాగే అతన్ని అతని భార్యని విడదీస్తారా? గైడ్స్ అంటే టూరిస్ట్ హెల్ప్ చేయాలి కానీ ఇలా పట్టి పీడించకూడదు. ఏమండి మీ భార్యని తీసి మీరు లోపలికి రండి. బాగా చెప్పారు. అవునా, చాలా బాగా చెప్పారు. మీ దయ వల్ల ఫ్యామిలీ నాకు దక్కింది. అయిపో పద. ఇదిగో రాము, నువ్వు గైడు మేము గైడు, నీ జును మాట చూపిస్తావేంటి? తప్పు చేసి పోజు ఒకట, మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేచురల్ గా నరికి పారేస్తా. ఏం చేస్తాను? ఇలా గాల్లో బట్టలు ఉతకడమేనా? వాడిని ఏమైనా చేయగలవురా మనం? మంచి సమయం చూసి ఆ రాము గాని ఉతకేద్దాం. రా చెప్తా. పదా పదా. నా ధన దేవతలకు దండం. డాడీ డాడీ. ఏంట్రా? ఆ స్పెషల్ వార్డ్ లో 3 సంవత్సరాల నుండి కోమలో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేసి అతన్ని బతికించాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇలా ముందుకు రా. ఈ నలుగురు మీద ఆధారపడి మన హాస్పిటల్లో 4 ఫ్లోర్ కట్టించారు. 5వ ఫ్లోర్ ఏమో ఆ పేషెంట్ మీద ప్లాన్ చేశారు, అది కాస్త చెరగొట్టావు. మార్చిరిలోంచి మధ్యలో వచ్చిన ఎదవ ఫేస్ నువ్వు ఎదవ. చూడు, పేషెంట్ ని పైకి పోనివ్వకూడదు, అలాగని హాస్పిటల్ నుంచి బయటికి పోనివ్వకూడదు. వాళ్ళు బంగారు బాతులు. డాక్టర్ గారు, న్యూ అడ్మిషన్ సార్. కౌంటర్ లో క్యాష్ 5000 కట్టి పేషెంట్ ఐసీయూలో జాయిన్ చేసుకోండి డాక్టర్. అదేంటి సార్? పేషెంట్ మొహం కౌంటర్ లో క్యాష్ కట్టిన తర్వాతే చూస్తాను నేను, అందుకే ఇప్పుడు చూడలేదు. తెలిసిన వారేండి, మీరు అలా మాట్లాడతారేంటి సార్? తెలిసిన వారేంట? పోస్ట్మ్యాన్ కూరంతా తెలుసు కదా, ఎలక్షన్ లో నిలబడితే ఎంపీ అయిపోతాడా? మన రిలేషన్ కూడా అంతే. మీరే అలా అంటే ఎలా సార్? ఇంకోలా మాట్లాడమంటావా డాక్టర్? ఈ పేషెంట్ బాడీలో ఉన్న పార్ట్లని మన హాస్పిటల్ కి చెందుతాయని అగ్రిమెంట్ రాయించినప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఇది బాగుందా సార్? మరి అదే. సార్, మిమ్మల్ని జూనియర్ ఎండి గారు రమ్మంటున్నారు. జూనియర్ ఎండియా? వాడెవడు? ఆనంద్ గారండి. ఆనంద్ అంటే మా ఇంట్లో పనిచేసే? అవునండి, ఆనంద్ గారే. వారిని మా ఇంట్లో నెల జీతాన్ని పనిచేసేవాడు వారు మాకు జూనియర్ ఎండియా? ఆ విషయం వారిని అడగండి. అనయ్య, ఆనంద్ కి ఒళ్ళు బాగా కొవ్వెక్కుపోయింది. ఎవడికిరా ఒళ్ళు కొవ్వెక్కిందంటున్నావు? మన పెకాస్ గారికి టైటింగ్ సేరే అదవా అంటే నెయ్యి ఎక్కువ తాగుతున్నాడు, గుండె బాగా బలిసిపోయింది. మరే నాకు తెలియకుండా నా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. అవును, పిలవగానే రాకుండా మీటింగ్ పెట్టారేంట్రా? ఏంట్రా, నన్ను చూసిన తర్వాత కూడా కూర్చుని కళ్ళు ఊపుతావా? ఒక్క గుద్దు గుద్దానంటే అరగుద్దు వేస్ట్ అవుద్ది. లే, ఏంటా లుక్కు, నా మాటలు విని నన్ను పీకు పీకాలనిపిస్తుందా? నా చొక్కా గుండి కూడా పీకలేరు. ఎరా, మీరు నా గుండి పీకుతారా? ఇక నుంచి మన మాటకే తలూపాలి. ఓకే, ఇవాళ నుంచి ప్రతిరోజు అకౌంట్స్ క్లియర్ చేసాక ఇంటికెళ్ళాలి. ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ రాసి డబ్బులు నొక్కేద్దామంటే కుదరదు. పిన్ తీసుకున్నా సరే పర్టికులర్స్ కావాలి. అర్థమైందా? దాట్స్ గుడ్. ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమల నూనె లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజు? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు ఎలా? అది అమావాస్య అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను ఆ వెన్నెల్లో. ఆగాగు, అమావాస్య అర్ధరాత్రి వెన్నెల? ఏ, అమావాస్య నాడు వెన్నెల కొరవకూడదా? ఆ నీ కథలో అయితే కొరవచ్చు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకొచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? వినేవాడు చెవిటివాడైతే మగవాడు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట. ఏ పోతద్దా, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు, ఇక పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం Beep, 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 da-da-da-da-low.
సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ రాంగ్ నచ్చింది నీ ఫేస్ రాంగ్ నచ్చింది నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్ సార్ ప్లీజ్ సార్ నమస్కారం నాగరాజు గారు నమస్తే నేను నీకు తెలుసా తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ గడగల దాడిపోతని చెట్ట పేరుంది అచ్చే మంచి పేరుంది ఇనే నాయన నమస్కారం నమస్కారం సార్ ఒక్క ఫోటో సార్ సార్ టీసీల కూడా ఫ్యాన్స్ ఉంటారు స్టడీయండి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినది జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.